హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనం ఎల్ఎల్బీ త్రీ ఇయర్స్ హానర్స్ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి సో టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఈ నేపథ్యంలో ఎన్ఎల్ఎస్ఐ బెంగళూరు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ సిలబస్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇతరత్ర డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది సో దిస్ ఇస్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎన్ఎల్ఎస్ఐయు బెంగళూరు సో ఎన్ఎల్ఎస్ఐయు ట్రాన్స్ఫర్ నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు సో యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ఓకే యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫేమ్ వర్క్ ఇస్ టాప్ వన్ నేషనల్ లా యూనివర్సిటీ ఇన్ ఇండియా గైస్ సో ఇక్కడ మనకు టూ ట్వంటీ టూ నుంచి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయనున్నారు సో ఇది త్రీ ఇయర్స్ ప్రొఫెషనల్ లా డిగ్రీ అనమాట సో ఇందులో మనకు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం సో అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మొత్తం మూడు స్టేజెస్ ఉంటాయి సో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీగా మనం పేర్కొనవచ్చు బట్ టైర్ వన్ అండ్ టైర్ టూ కలిపి ఒకసారి టైర్ త్రీ ఇంకోసారి నిర్వహించడం జరుగుతుంది సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని సీట్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం మొత్తం అరవై సీట్స్ ఉన్నాయి అండ్ క్లాసెస్ జులై వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఎలిజిబిలిటీ సో మీరు ఈ ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ ఆనర్స్ ప్రొఫెషనల్ లా డిగ్రీ చేయాలి అనుకుంటే ఈ యూనివర్సిటీలో మీరు ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఓకే యూ షుడ్ కంప్లీట్ ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ బట్ ఇన్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీఎస్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఎన్ఆస్ సో ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఇచ్చారు సో ఫైనల్ ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ లేటర్ స్టేజెస్లో మీరు ఈ రిక్వైర్డ్ పర్సంటేజ్తో వాళ్ళకి పాస్ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ సో అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం మూడు స్టేజెస్లో ఉంటుంది త్రీ స్టేజ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ సో ఫస్ట్ టూ స్టేజెస్ విల్ కంప్రైజ్ ఆఫ్ అండ్ ఆల్ ఇండియా రిటర్న్ అడ్మిషన్ టెస్ట్ దట్ ఈస్ ద నేషనల్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ సో మీరు రాయాల్సిన టెస్ట్ ఏంటి నేషనల్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఎన్ఎల్ శాట్ సో ఫైనల్గా థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ సో రిటర్న్ టెస్ట్ సెల్ సెల్బీ ఫర్ వన్ ఫార్టీ మార్క్స్ ఆఫ్ విచ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెల్ సెల్బీ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ సో మొత్తం ఎగ్జామ్ వన్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది అందులో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటాయి సో చూస్ ద బెస్ట్ ఆన్సర్స్ సో నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మీరు రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది సో అబ్జెక్టివ్ టైప్ అంటే డైరెక్ట్గా మీరు ఫోర్ ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్స్ చూజ్ చేసుకుంటే సరిపోతుంది బట్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు రాయాల్సి ఉంటుంది సో ఇట్ ఈజ్ ద రిటర్న్ టెస్ట్ సో దానికి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంటర్వ్యూ టెన్ మార్క్స్ సో టోటల్ సో ఇది ఎన్ఎల్ శాట్కి సంబంధించిన మార్క్స్ అండ్ డివిజన్ ఆఫ్ మార్క్స్ ఫర్ పార్ట్ ఏ పార్ట్ బిఆర్ వీ కెన్ సే సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అది టెన్ మార్క్స్కి ఉంటుంది సో మరి ఎన్ఎల్ సాట్ పార్ట్ ఏలో పార్ట్ బిలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ పార్ట్ ఏ మనకు ఆల్రెడీ తెలుసు ఎంసీక్యూస్ ఉంటాయి మ్యాక్సిమమ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ సో జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ సో యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ కాన్షియస్ వైఎల్ అటెంప్టింగ్ ద క్వశ్చన్స్ అండ్ పార్ట్ ఏ విల్ కాన్స్టిట్యూట్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్ సో మీరు పార్ట్ ఏ పార్ట్ బి రెండింటినీ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎన్ఎల్సాట్ పేపర్లో పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి రెండు ఉంటాయి సో పార్ట్ ఏలో ఎంసీక్యూస్ ఉంటాయి పార్ట్ బిలో సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి సో మీరు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఏలో క్వాలిఫై అవుతారో సో ఎవరైతే పాటేలో క్వాలిఫై అవుతారో వాళ్ళ యొక్క షార్ట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళ యొక్క పార్ట్ బి రెస్పాన్సెస్ మాత్రమే ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది కరెక్షన్స్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు పార్ట్ ఏలో ఫెయిల్ అయితే మీరు పార్ట్ బి రాసింది కరెక్షన్స్కి వెళ్ళదు ఆర్ ఫెయిల్ అని అర్థం అనమాట సో ఐ థింక్ థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎల్ బి సెలెక్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టు ఫైవ్ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ పార్ట్ బి ఆఫ్ ఎన్ ఎన్ఎల్సాట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అరవై సీట్లు ఉన్నాయి కదా సో వన్ ఇస్ టూ ఫైవ్ అంటున్నారు సో ఒక్క సీట్కి ఐదుగురిని సెలెక్ట్ చేసి పార్ట్ బి పేపర్ కూడా కరెక్షన్ చేస్తారంట సో మొత్తం అరవై సీట్లకి ఐదుగురు అంటే సిక్స్టీన్ టు ఫైవ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు పార్ట్ బి పేపర్ ఎవాల్యుయేట్ చేయడానికి రైట్ సో మొత్తం త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ షార్ట్ లిస్ట్ చేయబడతారు పార్ట్ బి పేపర్ ఎవాల్యుయేషన్కు వాళ్ళ పే వాళ్ళ పేపర్స్ మాత్రమే ఆ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ పేపర్స్ మాత్రమే పార్ట్ బి ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది కరెక్షన్ చేయడం జరుగుతుంది సో దిస్ దట్ ఈజ్ ఫైవ్ క్యాండిడేట్స్ పర్ సీట్ విల్ క్వాలిఫై ఫర్ పార్ట్ బి ఎగ్జామినేషన్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ పార్టీ ఏ నాట్ బి క్యారీడ్ అవుట్ టు ద రెస్ట్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్ సో పార్టీ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ గా సో అది మీ యొక్క అడ్మిషన్లో ఎటువంటి రోల్ ప్లే చేయదు ముఖ్యంగా పార్ట్ బి సబ్జెక్టివ్ టెస్ట్ అండ్ పార్ట్ ఐ మీన్ టైర్ త్రీ దట్ ఈస్ ఇంటర్వ్యూ ఈ రెండు కూడా మీ యొక్క అడ్మిషన్లో కీలక పాత్ర పోషించనున్నాయి నెక్స్ట్ పార్ట్ బిషెల్ కన్సిస్ట్ ఆఫ్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ విచ్ షెల్ బీ ఫర్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సో ఇందులో కూడా పర్ఫార్మెన్స్ని బట్టి స్టూడెంట్స్ని మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది సో అందులో మళ్ళీ వన్ ఇస్ టు టూ టూ పాయింట్ ఫైవ్ పర్ సీట్ ఫర్ ద ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకు పార్ట్ ఏలో క్వాలిఫై అయిన స్టూడెంట్స్లో ఓన్లీ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్ట్ బీకి షార్ట్ లిస్ట్ చేయబడతారు వాళ్ళ పేపర్స్ మాత్రమే ఎవాల్యుయేట్ చేయబడతారు చేయబడతాయి సో అందులో మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ పర్ సీట్ అంటున్నారు సో అరౌండ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ స్టూడెంట్స్ని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం అవ్వమనడం జరుగుతుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని పిలుస్తారు ఓకే వన్ వన్ ఇస్ టు టూ పాయింట్ ఫైవ్ రేషియోలో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది సో అఫ్ కోర్స్ ఫైనల్గా సిక్స్టీ స్టూడెంట్స్ని మాత్రమే ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ తర్వాత సో క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద ర్యాంక్ సెక్యూర్డ్ ఇన్ బై దెమ్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ద ఎన్ఎల్ సాట్ సో ఇట్ ఈస్ ద థర్డ్ అండ్ ఫైనల్ స్టే స్టేజ్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి టెన్ ఉంటాయి సో ఇందులో మీ యొక్క ఆర్టిక్యులేషన్ స్కిల్స్ ఒరిజినల్ థింకింగ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్యాషన్ ఫర్ లా అండ్ పబ్లిక్ సర్వీస్ ఇడ్ ఈ ఏరియాస్లో మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో ఆ ప్యానల్లో ఇంటర్వ్యూ ప్యానల్లో అకాడమిషియన్స్ అండ్ ఎడ్యుకేటర్స్ ఎమినెంట్ జ్యూరిస్టులు ఉండడం జరుగుతుంది జడ్జెస్ అడ్వకేట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ద ఫైనల్ ర్యాంక్ లిస్ట్ షిల్ బీ ప్రిపేర్డ్ బై ద

సో ఏప్రిల్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ టూ రోజు ఎన్ఎల్ శాట్ నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా సో ఇట్ ఇస్ ద నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి సో సెంటర్స్ ఎక్రాస్ ద కంట్రీ అలాట్ చేయడం జరుగుతుంది సో మాక్సిమమ్ ఇది పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అయి ఉంటుంది అండ్ క్లారిటీగా మెన్షన్ అయితే చేయలేదు సో మ్యాక్సిమం సబ్జెక్టివ్ టెస్ట్ కూడా ఉంది కాబట్టి ఆఫ్కోర్స్ మనం పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ కానీ దీన్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ బట్ ఐఎమ్ నాట్ షూర్ బట్ ఐ లెట్ యూ నో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అప్డేట్ ఆన్ దిస్ అప్లికేషన్స్ ఫామ్స్ ఫర్ ద ప్రోగ్రామ్ విల్ బి అవైలబుల్ ఆన్ ఎన్ఎల్ఎస్ఐయూస్ వెబ్సైట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ రెండు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్సు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్టే సరిపోతుంది అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఇస్ మార్చ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో

ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ క్లాసెస్ విల్ కామెంట్స్ ఫ్రమ్ జులై వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో సిలబస్ చూడండి పార్ట్ ఏకి మొత్తం త్రీ సెక్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ విచ్ క్యారీస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్రిటికల్ రీజనింగ్ ఇంక్లూడింగ్ లాజికల్ రీజనింగ్ అండ్ లీగల్ యాప్ట్యూడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో వేటేజ్ ఈక్వల్గా ఉంది సో మొత్తం సెవెంటీ ఫైవ్ మార్క్స్కి పార్ట్ ఏ ఉంటుంది సో మీరు పార్ట్ ఏ రాయాలి అండ్ పార్ట్ బి కూడా రాయాలి కదా సో పార్ట్ బిలో సబ్జెక్టివ్ టెస్ట్లో మూడు సెక్ష రెండు సెక్షన్స్ ఉన్నాయి ఒకటి లీగల్ యాప్ట్యూడ్ ఆర్ లీగల్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ కరెంట్ అఫేర్స్ ఫిఫ్టీన్ మార్క్స్ సో లీగల్ యాప్టిట్యూడ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ప్రాబ్లం బేస్డ్ క్వశ్చన్స్ టు విచ్ షార్ట్ ఆన్సర్స్ విల్ షార్ట్ సో యూ నీడ్ టు రైట్ షార్ట్ ఆన్సర్స్ టు ద ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ సో కేసు లాస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ అని మెన్షన్ చేశారు సో మనకు ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఒక మార్క్ టెస్ట్ కానీ మోడల్ పేపర్ కానీ శాంపుల్ పేపర్ కానీ ప్రొవైడ్ చేయలేదు సో ప్రొవైడ్ చేస్తే మిమ్మల్ని అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను వన్స్ మనం శాంపుల్ పేపర్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది హౌ క్వశ్చన్ పేపర్ లుక్స్ లైక్ నెక్స్ట్ ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ మీరు బేసిక్స్ ఆఫ్ లీగల్ యాప్ట్యూడ్ ఐపీసీ కాంట్రాక్ట్ లాఫ్ టోర్స్ ఇవన్నీ కూడా మీరు అవగాహన కలిగి ఉంటేనే అటెండ్ చేయగలుగుతారు అనేది నా ఉద్దేశం నెక్స్ట్ దిస్ సెక్షన్ విల్ హ్యావ్ టెన్ క్వశ్చన్స్ ఆఫ్ ఫైవ్ మార్క్స్ ఈచ్ సో ఫిఫ్టీ మార్క్స్ లీగల్ యాప్టిట్యూడ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్కి ఫిఫ్టీన్ మార్క్స్ సో కరెంట్ అఫేర్స్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఎస్ఏ ఆఫ్ నో మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్లో మీరు మేబీ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఎస్ఏ దెన్ స్టూడెంట్స్ విల్ బి రిక్వైర్డ్ టు ఆన్సర్ వన్ ఆఫ్ ద త్రీ ఆప్షన్స్ సో మీకు కరెంట్ అఫేర్స్లో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీకు మూడిస్తే అందులో ఏదైనా ఒకటి మీరు రాసే అవకాశం ఇచ్చేలా ఉన్నారు సో సో దిస్ లైన్ ఈస్ సబ్జెక్ట్ టు రివ్యూ గ్యాస్ సో నెక్స్ట్ అప్లికేషన్ విల్ బి టెస్టెడ్ ఆన్ దర్ నాలెడ్జ్ ఆఫ్ ఇష్యూ ద అబిలిటీ టు మేక్ ఆ కో కో గెంట్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ అండ్ రైట్ ఏ వెల్ స్ట్రక్చర్డ్ ఎస్ఏ నాలెడ్జ్ ఆఫ్ ద లా ఇస్ నాట్ నాట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా సిలబస్ అయితే ఉంది సో ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది ఎన్ఎల్సాట్లో సో పార్ట్ ఏ పార్ట్ బి రెండు మీరు రాయాల్సి ఉంటుంది ఓన్లీ పార్ట్ ఏలో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి ఓకే వన్ టూ ఫైవ్లో తయారు చేసి వాళ్ళ యొక్క పేపర్స్ మాత్రమే పార్ట్ బి పేపర్స్ వెరిఫ ఏమంటారు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది మళ్ళీ పార్ట్ బిలో వన్ ఇస్ టు టూ పాయింట్ ఫైవ్ రేషియోలో ఫిల్టర్ చేస్తారు ఫైనల్గా ఇంటర్వ్యూ నిర్వహించి సిక్స్టీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ లెట్ మీ నో ఇన్ ద కామెన్ సెక్షన్ ఆర్ యూ కెన్ ఆల్సో రీచ్ మైన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ గైస్ సో దిస్ ఈజ్ ద రిజర్వేషన్ పాలసీ అప్లికేబుల్ గా సో ఇక్కడ చూడొచ్చు మీరు రిజర్వేషన్ పర్సంటేజ్ అండ్ కర్ణాటక స్టూడెంట్స్ క్యాటగిరీ కూడా ఉంది నెక్స్ట్ కోర్సెస్ కోర్స్ స్ట్రక్చర్ అండ్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్ కోర్సుకు సంబంధించిన పాయింట్ టు పాయింట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎలక్టివ్ కోర్సు స్టూడెంట్ ఇంటర్న్షిప్స్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా ఇచ్చారు దెన్ ఫీ సో ఫీ ఫీఈస్ జనరల్ కేటగిరీ టూ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో దెన్ ఫ్రీక్వెంట్లీ ఆస్ కూడా క్వశ్చన్స్ అని చెప్పేసి తమ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఆఫ్ గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఐ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సో అన్ అకాడమీ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఎ మెగా మాక్ టెస్ట్ ఆన్ అన్ అకాడమీ ప్లాట్ఫామ్ సో నైన్టీన్త్ డిసెంబర్ ఎట్ ఫైవ్ పిఎం ఈ మాక్ టెస్ట్ అనేది లైవ్ లైవ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు క్లాట్ prepare అవుతున్నట్లయితే डेफिनेटली मॉक टेस्ट अटेंड చేసే ప్రయత్నం చేయండి ఇన్వైట్ కోడ్ gkg10 यूज చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు వెంటనే సో ఫస్ట్ ర్యాంకర్ కి ఐప్యాడ్ మిని సెకండ్ ర్యాంకర్ కి 10000 రూపీస్ వాల్ట్ అమెజాన్ వచర్స్ థర్డ్ ర్యాంకర్ కి 5000 వాల్ట్ అమెజాన్ వచర్స్ అండ్ 4 टू 10 ర్యాంకర్స్ కి 500 వాల్ట్ అమెజాన్ వచర్స్ అయితే వస్తాయి సో మేక్ ష్యూర్ యు అటెండ్ దిస్ క్లాట్ మోక్ టెస్ట్ गाइस सो दैट्स ऑल इन दिस वीडियो थैंक यू कीप स्माइलिंग हैव ए नाइस डे